సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. పరోపకారానికి సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వానగుట్ట వద్ద ఉన్న ఈద్గా దగ్గర ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక నమాజ్ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముస్లిం సోదరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్లు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, గంగా జమున దహజీబ్ కు తెలంగాణలో అలవాలమని, లౌకిక వాదాన్ని మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే కట్టుబడి ఉన్నదని పునరుద్ఘాటించారు. విద్యా ఉపాధితో పాటు రంగాల్లో ఆసరానందిస్తూ ముస్లింలకు భరోసాగా నిలిచిందని వివరించారు. వారి జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం అమలు చేస్తున్న పలు పథకాలు ఫలితాలనిస్తున్నాయని తెలిపారు. వారి అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. ईद मुबारक पूरे तेलंगाना सबको ईद मुबारक माइनारिटी सोदर अंदर सोदरा सोदरी वाली रमजान पंडित सदर्भ अंदर की शुभाकांक्षलु गौरव मुख्यमंत्री गार नेतृत्व में यह रोज दादापु 9 संवत्सराला तेलंगाना राष्ट्र बीआरएस प्रभुत्व परिपालनलो తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి గారు పేద మైనారిటీలకు బట్టలు ఇఫ్తార్ విందులతో పాటుగా అనేక ఏర్పాట్లు చేసి అన్నిటికన్నా ముఖ్యంగా ఆనాడు మహాత్మా గాంధీ హైదరాబాద్ వచ్చినప్పుడు గంగా జమున తహజీబ్ అని చెప్పి హిందూ ముస్లింల యొక్క కలయిక వాళ్ళ యొక్క ఒరవడి గొప్పగా కీర్తించినటువంటి నాటి కానీ ఆ తర్వాత క్రమంలో ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతం మొత్తం ఒకప్పుడు సుఖ సంతోషాలతో కలిసిమెలిసి సహజీవనం సాగించేటువంటి వర్గాలకు వైరుధ్యాన్ని పెట్టి ఏ అర్ధరాత్రి ఏ అపరాత్రి కర్ఫ్యూ వస్తుందో తెలియదు, 144 సెక్షన్ వస్తుందో తెలియదు, వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సంగతి. కానీ ఈరోజు 9 సంవత్సరాల పరిపాలనలో ఎలాంటి మత కలహాలు అన్ని పండుగలు జరుపుకోవడం అనేది మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని చెప్పడానికి ఇది. ఏ పండుగ, బతుకమ్మ పండుగ తీసుకున్నా, వినాయక పండుగ తీసుకున్నా, హనుమాన్ జయంతి తీసుకున్నా, క్రిస్మస్ పండుగ తీసుకున్నా, బక్రీద్ తీసుకున్నా, రంజాన్ తీసుకున్నా, గుడ్ ఫ్రైడే తీసుకున్నా, ఎవరు పండుగలను వాళ్ళను ఘనంగా నిర్వహిస్తూ ఆదరిస్తూ ప్రభుత్వ పరంగా వాళ్ళకు అన్ని సహాయ సహకారాలు ఇస్తూ ఇది ప్రభుత్వ పండుగ, ఇది ప్రభుత్వమే నిర్వహిస్తుంది అనే రీతిలో అందరితో కలిసిమెలిసి చేయడం అనేది గొప్ప. ఆనాడు రంజాన్ పండుగ సందర్భంగా పేదరికంతో ఎంతోమంది గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలు బతకడానికి దుబాయ్ పోయి, బొంబాయి పోయి, పూనా పోయి పండుగలకు వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుని పోయినటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులు నిద్రపెట్టుకొని దుబాయ్, బాంబాయిలో స్థిరపడినటువంటి పరిస్థితి, కొందరు పండుగలకు రాక అక్కడనే ఇరుకుపోయినటువంటి పరిస్థితులు. కానీ ఈనాడు పోయిన వాళ్ళు వాపసు వస్తున్నారు, ఉన్న వాళ్ళు సంతోషంతో ఉన్నారు, ఎంతో సంతోషంగా ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క దానిలో భాగస్వామ్యం చేస్తూ మరి దేశానికి ఆదర్శంగా నిలబెట్టినటువంటిది. ఈరోజు చూస్తూ ఉంటే ఎక్కడ పోయినా సార్ మాకు షాది ముబారక్ వస్తుంది, కలుస్తుంటే కలిసి సంతోషంగా మీరు షాది ముబారక్ అయ్యా సార్, మీరు 2000 పెన్షన్ అయ్యా సార్, మీరు గర అయ్యా సార్, మీరు మైనార్టీ లోన్ అయ్యా సార్, సుఖే సాబ్ మరి కపడా అయ్యా సార్, మీరు కైసా పైసా అయ్యా సార్, మరకు అచ్చా స్కూల్ సహాయ సాబ్, అమర బచ్చో మైనార్టీ స్కూల్ మీద పడరే సాబ్, కాలేజ్ చే కాలేజ్ సాబు కాలేజ్ మీద పడరే సాబులతో అమరకు చాలా సంతోషం. అన్నిటికన్నా ముఖ్యంగా అందరూ ఎంతో ప్రశాంతంగా ఈ మహబూబ్నగర్ ఉంది, ఎంతో ప్రశాంతంగా ఈ తెలంగాణ ఉంది, ఎంతో ప్రశాంతంగా హైదరాబాద్ ఉంది అని చెప్తుంటే నిజంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నేతృత్వంలో మేమంతా తెచ్చుకున్నటువంటి తెలంగాణ మా కళ్ళ ముందర మేము కన్న కళలు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కళ్ళ కళలు, ఆనాడు ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి వాళ్ళ కళలు ఈరోజు సాకారం అవుతున్నాయని కదా ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఇదే విధంగా కొనసాగుతుంది. ఎన్ని విచ్ఛిన్న రకరమైన శక్తులు వచ్చి ఈ ప్రశాంతతను అల్లకల్లోలం చేయాలని చెప్పి ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా అది సాధ్యపడదు. ఎందుకంటే ప్రజలల్లో చైతన్యం వచ్చింది, ప్రజలల్లో మార్పు వచ్చింది, ప్రజలల్లో ఒక దృఢత్వం వచ్చింది, పట్టుదల వచ్చింది, స్పృహ వచ్చింది,
ఏం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది అనేటువంటిది ప్రజలల్లో తెలిసిపోయింది గనుక ఈ తెలంగాణను అల్లకల్లోలం చేయడానికి తెలంగాణను ఇబ్బంది పడడానికి ఎవరు తరం కాదు దేశంలో ఎక్కడైనా చేయొచ్చు కానీ తెలంగాణలో మాత్రం అన్ని ఏవి పప్పులు ఉడకవు ఖచ్చితంగా బతుకు తెరువు చూపిస్తాం వలసలు బంద్ చేపిస్తాం చదువుకున్న వాళ్ళకి ఇక్కడనే ఉపాధి అవకాశాలు ఇచ్చి అందరూ ఎల్లప్పుడూ అర్ధరాత్రి కూడా ఒంటరిగా మా మహిళలు రోడ్ల మీద ఎదిగితే కూడా ఇబ్బంది కలుగుకునేటట్లు అందరికీ కాపాడుకుంటామని ఆ అల్లా దయ వల్ల ఇంకా ఈ మహబూబ్నగర్ను అభివృద్ధి చేయాలని చెప్పని తెలంగాణను ఇంకా మంచి కావాలని మన ముఖ్యమంత్రి గారు 100 సంవత్సరాలు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఆయన సంతోషంగా ఉండాలని ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళు కనుక తెచ్చిన వాళ్ళు కనుక మాకు అందరికీ ఆ రోజు నాయకత్వం వహించినటువంటి నాయకుడు కనుక వాళ్ళందరూ